పురాణంలోని పదవ రోజు పారాయణం పదవ అధ్యాయం జనక ఉవాచ వశిష్ట ఈ అజామీలుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకి యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు అన్నీ పూర్తిగా వివరంగా చెప్పు ఉవాచ నీవు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతా విను విష్ణుదూతల చేత తిరస్కరించబడిన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు యమదూతల ఆరోపణ యముని ఉపదేశం అయ్యా పాపాత్ముడు దురాచారుడు నిందిత కర్మలు చేసేవాడు అయిన అజామీలుడులోని జీవుడిని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డకించి అతనిపై మా నుండి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లారు వాళ్ళని ఎదిరించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చాము అని యమకింకరులు చెప్పి విని రవ్వంతో కోపానికి గురు అయిన యముడు జ్ఞాన దృష్టితో అంతా చూసిన తర్వాత కింకరులారా కించితపి పుణ్య విహీనోపి అజామిలుడు అనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణ చెయ్యడం వలన సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణువు ప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా సమస్త జాతులను అన్నం ఆరగిస్తారో అదేవిధంగా దుష్టాత్ములైన మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తి భావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదముగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనలో పడిపోయాడు అజామిళుడి పూర్వజన్మం అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చన చేసేవాడిగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యలు చేయకుండా దైవం పట్ల చిత్తము దేవుడి ద్రవ్యాలను అపహరించేవాడు అయి ఉండేవాడు బ్రాహ్మణుడు అయి ఉండి కూడా మధుపానం దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడు అయి ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై విహారాలు చేసేవాడు బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు ఈ ఆ కాలంలో అదే గ్రామం దరిద్ర బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు అతడు దరిద్రంతో బాధపడుతూ అన్నం కోసం పట్టణాలు పల్లెలు తిరుగుతూ యావార వృత్తిని చేస్తూ ఉన్నాడు ఒకసారి అతనికి లభించిన వ్యాయావార వస్తువులు అన్నింటినీ మోసుకొని వచ్చిన భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది త్వరగా వంట చేయి ముందు కొన్ని మంచినీళ్లు ఇవ్వు అవి తాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కాని యవ్వనం మదంతో ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన ప్రియుడి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అందుకు కోపం తెచ్చుకున్న భర్త చేతికి అందిన కర్రతో ఆమెను కొట్టాడు తనకు కామ ఆలోచనకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో అతన్ని తన ముష్టిఘాతం ఇచ్చింది అలసిబడి లేఖగా ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకోసం పరితాపంతో ఆమెను ఇంటిని వదిలిపెట్టి గ్రామం విడిచి వెళ్లి భిక్షాటన చేస్తూ బ్రతకడం మొదలుపెట్టాడు మొగుడు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఇల్లాలు మొగుడు తెచ్చినవి అన్ని సుష్టుగా తిని మొగుడు ఇచ్చినవన్నీ అలంకరించుకొని మొగుడు తెచ్చిన మంచి చీర కట్టుకొని తాంబూలం తింటూ ఒకనొక రజకుడి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంఘో సంభోగం చేయవలసిందిగా కోరింది కానీ నీతి అయిన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికి వాగ్వివాదం జరిగింది అంతటితో కోరుకున్న కోరిక నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి రసికులకు వెతుక్కుంటూ పోతూ ఇంతకు ముందు చెప్పుకున్న ఈశ్వర ఆలయం అర్చకుడిని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడాయి వీడు ఆమె పరశ్రీ అని ఆలోచించుకోకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ పతిత సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బతిమలాడి తెచ్చుకొని అది మొదలు అతని మాటలను తూచా తప్పకుండా బతకసాగింది ఇటువంటి పాపాల వలన మరణం తర్వాత ఆ శివార్చకుడు రౌరవాదిన మహానరకాలను అనుభవించి అనుభవించి సత్వవిష్ఠుడి కొడుకు అయిన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణిమ రోజున శివ సందర్శనము అంత్యకాలే హరినామస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో సంభోగం జరిపిన బ్రాహ్మణ పతిత కూడా కొంతకాలానికి మరణించి నరకాన్ని అనుభవించి కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించి జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు ఆ వనంలో నివసించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్లి తన ఇంట దాసికి పెంపకం కోసం ఇచ్చాడు ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లకే తర్వాత కాలంలో అజామిలుడి దగ్గరికి తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామిలుడి పూర్వకత ఇది సమస్తమైన పాపాలకు హరినామ స్మరణ కన్నా ప్రాయశ్చిత్తం మరొక్కటి లేదు అది సాధ్యం కానప్పుడు ఇతరేతర ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది జనక నరపాల ఎవరి నాలుక హరిని కీర్తించదో ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశమే లేదు ఎవరైతే ఇతర చింతలు అన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు మోక్షం ఆసక్తి కలవారు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గము అదే విధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కష్ట పుణ్యప్రదాయిని అయి పాత పారద్రోలుతుంది పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండడం వల్ల ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారని తెలుసుకో పాపనాశిని అయిన ఆ కార్తీక మహత్యాన్ని శ్రద్ధా భక్తిలో భక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతారు ఆ శక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠ గతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తు సుఖిస్తాడు పదవ అధ్యాయం సంపూర్ణం స్వస్తి